వీడి పేరు రాహుల్. ఏంటి చుట్టానికి మహేష్ బాబులా ఉన్నాడనుకుంటున్నారా? నిజానికి వీడు ఒక పెద్ద మందుబాబు. దేవదాస్ స్టోరీకి ఒక పార్వతి ఉంటే వీడి స్టోరీకి సేనికి ఒక పార్వతి. వీడి పేరు భరత్. లోపలేమనుకున్నా బయటికి మాత్రం ఎదురు నచ్చేటట్టు చాలా బాగా మాట్లాడతాడు. వీడి అత్యుత్సాహం ఏమేంటి, ఈ కథను ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో చూద్దాం. హాయ్ అండి, రూమ్ రెంట్ కుందని ఆన్లైన్ లో చూసాను, ఈమెయిల్ చేశాను, కాల్ కూడా చేశాను, రిప్లై లేదు. సో నేనే చూద్దామని వచ్చేసాను. హాయ్ అండి, నేను భరత్. నాకు మొన్నే మెకావేర్ లో ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ఇల్లు అయితే ట్రాన్సిట్ కి అది వీలుగా ఉంటుందని చూద్దామని వచ్చాను. సర్రే బాయ్, వచ్చి ఇల్లు చూసుకో, నచ్చుతా ఉండిపో. అదేరా బాయ్ నీ రూము. నాకు ఇల్లంతా బాగానే నచ్చిందండి. మీకు ఓకే అనుకుంటే నేను ఈవినింగ్ మూవ్ అయిపోతాను. కుదిరితే ఇప్పుడు ఎక్కడ ఉండిపోరా బాయ్, నాకేం ప్రాబ్లం లేదు. ఈ రూమ్ నీది, ఆ రూమ్ నాది. నా రూమ్ లోకి వచ్చి మాత్రం డిస్టర్బ్ చేయమాకు. మీరు కావుతారా అండి? అనుకున్నారా నువ్వు పెద్ద తాగుబోతే అదవ్వని? కాదు, నువ్వు ఫుల్గా దాగి పడిపోయాక నేను తాగుతాను. నీకు మందు బొక్క మనీ బొక్క. ఏం స్టోరీ అండి? వద్దంటే నువ్వు ఆటలా ఉన్నావురా? తాగిన ప్రతివాడు ఏం స్టోరీ చెప్తాడో మాకు తెలీదా? ఉంటే తెల్లం పెట్ట నరకం గురించి, లేకపోతే వదిలేసిన జిఎఫ్ గురించి. నీ మందు నీ కథ, నాదేం పోయింది? కథలా అండి? కథలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చెప్పండి చెప్పండి. ఎందుకు బాస్ మనకు అమ్మాయిలు? కొంపదీసిన వాటైపు అంటావేంట్రా? చుట్టానికి బానే ఉన్నావు కదరా దరిద్రుడా. అవునండి, ఎందుకు? ఎంత ప్రేమించా బాస్ దాన్ని. చిన్నప్పుడు దాని చుట్టూ ఆల్సేషన్ కుక్కలా తిరిగేవాడిని బాస్. రోజు నా స్కూల్ బంక్ కొట్టి దాన్ని స్కూల్లో దింపేవాడిని. మళ్ళీ రోజు ఈవినింగ్ దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడిని. ఒక్కసారి అని థ్యాంక్స్ చెప్పిందా బాస్ అది నాకు? చిన్నప్పుడు అది స్కూల్లో పెన్సిల్ చెక్కుంటూ దాన్ని చేయదగితే షార్ప్నర్ గురించా బాస్? షార్ప్నరా? షార్ప్నర్ బాస్. చిన్నప్పుడు స్కూల్లో చదవాలి చేస్తుంటే మా నాన్నగారు డబ్బులు దొబ్బేసి దాన్ని క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. చెప్పండి. పర్లేదు. చిన్నప్పుడు మమ్మీ డాడీ ఆట కూడా. అవునా అండి? మరి లాస్ట్కి ఏమైందండి? లాస్ట్కా? లాస్ట్ ఎక్కడ ఉంది రాది? మధ్యలో నెలలో క్లాస్ టాపర్ అంట, వాడితో వాడి కారెక్కి నా సైకిల్ దాటుకొని జంప్ వారిని. నీ మానికి మళ్ళీ తునిగా తునిగా అట. నేను చిన్నప్పటి నుంచి బాయ్స్ ఓన్లీ బోర్డింగ్ స్కూల్ రా, నేనెవరితో చెప్పుకోను. సరే అండి, నేను ఇక పడుకుంటాను వెళ్ళి. రాహుల్, రాహుల్, బాస్ ఇక్కడ ఉన్నా. దా పద, మందద్దాం పద. అదేంటండి, నిన్నే కదా తాగాం. నిన్న నైట్ అనంతగా పొద్దున్న మానేస్తావా? ఇది అంతే? ఈరోజు వీడికి నా కెపాసిటీ ఏంటో చూపించాలి. దెబ్బకి నాతో మందంటే భయపడాలి. తాగుదామండి, కానీ కొంచెం తక్కువ తాగు, నాకు మీ అంత కెపాసిటీ లేదు. ఏంటండి, ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారుగా. అదే ఉందిరా బాయ్, అవన్నీ అప్పటేసర్లే. మెయిన్ కోర్సు కింద ఉంది. బాస్ మన హీరో స్టోరీ అది కాదండి,
ఎంత ప్రేమించా బాస్ దాన్ని, దాని చుట్టూరు అల్సేషన్ కుక్కలా తిరిగేవాడిని. టాప్లో ఉండేవాడిని బాస్, టాప్లో. నువ్వు హ్యాండ్సమ్ అంది, మురిసిపోయా. స్మార్ట్ అంది, రెచ్చిపోయా. 4 ఫ్రీకింగ్ ఇయర్స్, 4 ఏళ్ళు దాని అక్కడ కుక్కలా తెప్పించుకుంది. 1 ఫైన్ డే వెళ్ళి హాలీవుడ్ స్టైల్లో ప్రపోజ్ చేశా. చేస్తే చేతికి 36 రబ్బర్ బ్యాండ్ వేసి హ్యాపీ రాఖీ తమ్ముడు అంది. తమ్ముడేంటండి? అంటే నాకన్నా 1 సంవత్సరం పెద్దలే. తర్వాత ఎంఎస్ అంది, యుఎస్కి వెళ్ళింది. అక్కడ ఎవరు తలక మాస్తున్నారో లివింగ్ రిలేషన్షిప్లో సెటిల్ అయిపోయింది. అంతే సార్, ఈ ఆడాలు ఉండాలే. మొగాళ మనుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు సార్. ఎక్కడ సార్ ఉంటే దాన్ని చంపేస్తాను. కూర్చోరాబాయ్, నువ్వు ఏంది నీకు నా స్టోరీ ఎక్కడ బాగా తట్టేసినట్టుందిగా? నచ్చావురా బాయ్, నచ్చావు. నువ్వు ఇచ్చే రెస్పాన్స్ వస్తుంటే రోజు ఇతన మంది అనిపిస్తుంది. 2 రోజులకే చుక్కలు చూపించావు కదరా, ఇంకా రోజుకి ఒక స్టోరీ అంటే నా వల్ల కాదురా రే. దాన్ని కాదురా, ముందు నిన్ను చంపాలి. ఏ భరత్, ఎలానో? అకామిడేషన్ తో సెట్ అయిందా? యా, అంతా సెట్ అయిందండి. బాగానే ఉన్నాను. క్రైస్లర్ రోడ్ మీద అపార్ట్మెంట్ 131. అయితే నీకు రావు స్టోరీ తెలుసా? తెలుసండి బాబు, రోజు వింటున్నాను వాడి స్టోరీస్. ఇప్పుడు మీరు చెప్తారా? ఎనీవే, మీలాంటి వాళ్ళు కావాలయ్యా ఈ జనరేషన్లో. మరి వర్క్ సెట్ అయిందా? ఏంట్రా సెట్, ఖాళీగా వచ్చి కూర్చొని టైం పాస్ చేయడానికి నీకు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలా? వర్క్ అంతా బాగానే ఉందండి. చాలా పొజిషన్ చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు. అసలు రిక్వైర్మెంటే నా కోసం పుట్టినట్టుంది బాబు. ఓకే, మిషల్ కూడా అదే చెప్తుండే. షీ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ యూ అండ్ ద బిజినెస్ కస్టమర్ టు వన్స్ అ పర్సన్ వాజ్ వెరీ అజాయిల్. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్. శంకర్ గారికి చెప్పాలి ఇంటర్వ్యూ మరీ అంత బాగా తీసుకోవద్దని. ఏంటో ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. ఇన్ ఎక్స్పెక్టేషన్లు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. థ్యాంక్స్ అండి. పర్లేదండి, డోంట్ వరీ. ఐ మీన్ నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను అజైల్లో. నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి బాబు అజైల్లో. చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చేశాను. డోంట్ వరీ, టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు ఫేక్ అని నాకు తెలుసు. నిన్ను రెఫర్ చేసిన వెండర్ కంపెనీ నాదే. అసలు అజైల్ అంటే టెక్నాలజీ కాదు నాన్న. నువ్వు ఎంత నోరు మూసుకుని ఉంటే అంత పని నేర్చుకోవచ్చు. సరేనా, కొంచెం తక్కువ మాట్లాడు. ఎనీవేస్, టేక్ కేర్. వచ్చేసావా? ఎప్పుడెప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నా. ఒక పెగ్ వస్తుందా? ఇప్పుడే కదండి ఆఫీస్ నుంచి వచ్చింది. అరే ఏం కాదు, ఒక పెగ్ వేసుకుని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, మస్తు ఉంటుంది ఫీలింగ్. ఏంటి బాగా స్ట్రెస్ ఉందా? ఏంది చేసి చెప్తాందా? బాగా రిలాక్స్ అవుతావు బాగా. దా కూర్చో. ఏం టెన్షన్ పడుతున్నావు? ఏంది కూర్చో. బాస్, వన్ ఆ హీరో స్టోరీ. నేను వద్దంటే మాత్రం ఆపుతావురా నువ్వు? నీ దగ్గర ఇలా బుక్ అయిపోయానంట్రా బాబు. నేను ఈరోజు నేను ఖచ్చితంగా మర్డర్ చేసేస్తాను రే. అది కాదండి, నాకు రేపు పొద్దునే ఆఫీస్ ఉంది. నేను ఇంకొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అరే అందుకే కదా బాస్ నీకు చెప్తున్నా నా బాధలన్నీ. నీకు మాత్రమే నా బాధలు అర్థమవుతాయి. అరే కనీసం నన్ను పట్టించుకోవాలి ఎవరు లేరు బాస్ నన్ను. అలా అనాసేమన్నా వదిలేసి వెళ్ళిపోయారు. నీకు తప్పితే ఎవరు చెప్పుకొని బాస్ నేను నా బాధలు. ఎంత ప్రేమించాను బాస్ దాన్ని, దాని చుట్టూరు అల్సర్ కుక్కలా తిరిగేవాడిని. ఆఫీస్లో మా బాస్ అంత చండశాసనులు అయినా సాటర్డే సండే కూర్చొని దాని వర్క్ మీద పనిచేసేవాడిని. దాని షాపింగ్ల కోసం నా క్రెడిట్ కార్డుని సమర్పించేసుకున్నాను. దాన్ని తిప్పడం కోసం బైక్ కొన్నా బాస్. లాంగ్ డ్రైవ్ వెళ్తున్నా చలేస్తుందని చెప్పి కారు కొన్నాను. టీవీలు, సోఫాలు, మ్యూజిక్ సిస్టమ్లు సాయంత్రం నాకేసింది బాస్ నన్ను. ఐఫోన్ అంది, ఐప్యాడ్ అంది, ఐపాడ్ అంది, ఐపాడ్. చివరికి ఏం చేసింది తెలుసా బాస్? అది నాకు రావాల్సిన ప్రమోషన్ అది కొట్టేసి మా ఆఫీస్ ప్యూన్ గారితో లేచిపోయింది బాస్. అది ఎందుకు బాస్ మనకు అమ్మాయిలు అసలు? చెల్లి పెళ్ళి, తమ్ముడి ఆపరేషన్, అన్నీ ఆగిపోయినాయి బాస్. నా లైఫ్ సర్వనాశనం చేసేసింది బాస్. ఎందుకు బాస్ మనకు అమ్మాయిలు? తెలుగు సినిమా హీరోకున్న కష్టాలన్నీ నీకే ఉన్నాయి. రోజు నీ సోదింటూ కూర్చుంటుంటే నీ ప్రమోషన్ కాదురా నా ప్రమోషన్కి అసలు పెట్టేటట్టున్నావు.
నేను అసలే ఫేక్, నన్ను వదిలేరా నాయన. చర్చ్ నెక్స్ట్ సండే. యాక్చువల్లీ మాకు రాహుల్ చాలా క్లోజ్, సో వి వాంటెడ్ టు యూజ్ ద బేస్మెంట్ ఫర్నిచర్. మీరు వాడకపోతే అంత క్లోజ్ అయితే వాడే అడగచ్చు కదండి, నాకెందుకు కాల్ చేశారు? రాహుల్ నా, ఏంటండి పొద్దున్నే జోక్సా? ప్లీజ్ కొంచెం ఫర్నిచర్ సంగతి చూడండి, ఐల్ కాల్ యూ బ్యాక్ అగైన్ ఆన్ సండే మార్నింగ్. అబ్బో వీడెవడో వాడికంటే పెద్ద తాగుబోతులో ఉన్నాడు. రాహుల్ నన్ను రోజు ఇంత టెన్షన్ పెడుతూ నువ్వు మాత్రం హ్యాపీగా ఎలా పడుకున్నావురా? నీ రూమ్లో వచ్చి డిస్టర్బ్ చేస్తే నీకు నచ్చదా? ఇప్పుడు నీకు టార్చర్ అంటే ఏంటో నేను చూపిస్తా. అమ్మ రూమ్మేట్ ఇలా ఉంది, ఎవరైనా ఉంటున్నారా లేదా? రూమ్ రెంట్ కుందని ఆన్లైన్ లో చూసాను, ఈమెయిల్ చేశాను, కాల్ కూడా చేశాను, రిప్లై లేదు. సో నేనే చూద్దామని వచ్చాను. అయితే నీకు రావు స్టోరీ తెలుసా? తెలుసండి బాబు, రోజు వింటున్నాను వాడి స్టోరీస్. ఇప్పుడు మీరు చెప్తారా? అంత క్లోజ్ అయితే వాడినే అడగచ్చు కదండి, నాకెందుకు కాల్ చేశారు? రాహుల్ నా, ఏంటండి పొద్దున్నే జోక్సా? నీకు మాత్రమే నా బాధలు అర్థమవుతాయి. అరే కనీసం నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు బాస్, నన్ను అలా అనాసే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. నీకు తప్పితే ఎవరు చెప్పుకొని బాస్ నేను నా బాధలు.
సచ్చివాత అన్నా చాలా గట్టి.